గత సంవత్సరం జూలైలో విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్నీ ర్యాకెట్ కేసులో మల్లప్ప మంజునాథ్, దొడ్డి ప్రభాకర్ను అరెస్ట్ చేశామని విశాఖ నగర కమిషనర్ మహేష్ లడ్డా తెలిపారు. ఏటూ నిందితుడైన బిఎస్ ప్రభాకర్ నుంచి శ్రద్ధ హాస్పిటల్ యాజమాన్యం 23 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. దీనిలో 12 లక్షల బాధితులు కుటుంబాలకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందన్నారు. కిడ్నీ ఇచ్చిన వారికి కేవలం 5 లక్షలు చెల్లించారని, మిగతా 7 లక్షలు చెల్లించకపోవడంతో బాధితుడు పార్థసారథి పోలీసులకు ఫిర్యాదు చేశారని సిపి తెలిపారు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. సో ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక టి పార్థసారథి 30 ఇయర్స్ ఆయన హైదరాబాద్ నుంచి ఒరిజినలీ ఫ్రమ్ కర్నూల్ బట్ లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు, కూకట్పల్లిలో. ఆయన ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న హీ వాంటెడ్ ఈ ఆన్లైన్లో చూసేటప్పుడు ఆయనకు ఒక అడ్వర్టైజ్మెంట్ కనపడింది, కిడ్నీ సేల్కి ఇస్తే బాగా డబ్బు వస్తాయంటే ఆయన ఆ లాలచ్లో వచ్చి అక్కడ ఆ ఆన్లైన్లో ఉన్న నంబర్కి ఆయన కాంటాక్ట్ చేశారు. ఆయన ద్వారా ఇంకా ఒకటి ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన డాక్టర్ ఎం మంజునాథ్, ఈయన యాక్చువల్లీ ఆయుర్వేద డాక్టర్, బెంగళూరులో ఉన్నారు, ఆయనకు కాంటాక్ట్ అయ్యారు. సో మంజునాథ్ ఈయనకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అలాగలాగ మీరు కిడ్నీ డొనేషన్ ఇష్టం ఉంటే మేము చేస్తాము ఇది. సో దెన్ ఆయనకు బెంగళూరు పిలిచారు, అక్కడ కొన్ని టెస్టులు జరిగింది. టెస్టులు జరిగిన తర్వాత ఆ డాక్టర్ మంజునాథ్కి మన ఇక్కడ శ్రద్ధ హాస్పిటల్కి